आयन अविवेका निदर्शन तप मरुकटि कादु बेसिक आलरेडी रेंडु सार्लु शासन मंडलिलो कूर्चुन्नारु अन्नो प्रजा समस्यलु अक्कड प्रस्तावించారు కానీ ఈసారి శాసన సభకు వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నారు అంటే రూట్ ఎందుకు మార్చారని శాసన మండలి అనేది 34 నియోజకవర్గాలు నా గర్కా నా గాట్కా అంటారు అంటే నువ్వు అన్నిటికీ నువ్వే దేనికి కాదు అట్లానే ఇది ఇవాల ఒక కాన్స్టిట్యూన్సీలో ఖచ్చితంగా నీ యొక్క సేవలు నీ యొక్క జీవితంలో నువ్వు ఏం చేయాలనుకున్నా దాన్ని చేస్తే చిరకాలం నీకు ఒక తృప్తి సంతృప్తి నువ్వు చేసినని చెప్పేసి ప్రజలు కూడా నిన్ను ఖచ్చితంగా నచ్చుతారు మెచ్చుతారు అందుకే ఒక కాన్స్టిట్యూన్సీ కొంత ఏరియా వరకు చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్నా ఇప్పుడు జనగామ కాన్స్టిట్యూన్సీ ఒక విధంగా చెప్పాలంటే ఈ జిల్లాలో వెనుకబడిన నియోజకవర్గాలు ఇదొకటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎలా ఉందో ఏర్పడిన తర్వాత కూడా కాస్తో కూసో మార్పులు తప్ప పెద్దగా డెవలప్ అయింది ఏమీ లేదు ఈ రోజు కూడా జనగామ టౌన్లో 100కు పైగా వాటర్ ప్లాంట్లు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు తాగే ప్రతి గ్లాస్ వాటర్ కూడా కొనుక్కుని తాగాల్సిన పరిస్థితి వస్తుంది మిషన్ భగీరథ వాటర్ వచ్చినప్పటికీ కూడా ఎందుకు ఈ పరిస్థితి మీరు అన్నది మీ యొక్క మీది వాస్తవం కాదు జనగామ జిల్లా 2014 కంటే ముందు వెనుకబడ్డది ఇవాల 80% సాగునీళ్ళు వచ్చి ఈ రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువగా ఒడ్లు వండే ప్రాంతం 3.5 లక్షల మెట్రిక్ టన్లు ఈ ప్రాంతం 60,000 లీటర్ల పాలు ఇచ్చే ప్రాంతం ఈ ప్రాంతం 30,000 ఎకరాల పామాయిల్ వస్తున్న ప్రాంతం కాబట్టి ఇలా సిరులు వండుతున్న నేల ఒకప్పుడు లేదు ఇవాళ సిరులు వండుతున్న నేల జనగామ పట్టణాన్ని కూడా జిల్లా కేంద్రమైంది మెడికల్ కాలేజ్ వచ్చింది కొన్ని చెరువులు ఇవన్నీ బాగానే మంచినీటి విషయంలో కూడా ఇంతకుముందు హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి వాటర్ వచ్చేది ఇవాళ కూడా ఇక్కడ గోదావరి వాటరే వస్తుంది గోదావరి వాటర్లో ఒక పర్సెప్షన్ వచ్చిందంటే ఇది నీళ్లు బాగా రావట్లేదని చెప్పేసి దాన్ని మరింత శుద్ధి చేసి పంపించాలి తప్ప అది మిషన్ భగీరథ వాటర్ గోదావరి నీళ్లు సర్ఫేస్ వాటర్ కొద్దిగా చెరువును బాగు చేసుకొని శుద్ధి చేసుకొని చేయాలి అంతే ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి